ఇలా ముందుగా తెలియపరిచిన రీతిలో ప్రభోజన సంస్కారంలో పాల్గొంటు పొందేటువంటి వారందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఉన్నారని నేను ఎంతగానో తలంచుతూ ఉన్నాను. అందరూ తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ ప్రభోజన సంస్కార ఆరాధనలో మనం పాల్గొంటు పొందుదాం. కృపాసతి సంపుడు అయిన మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామములకు స్థుతులు చెల్లిస్తూ కృపాని బిడ్డలమైనటువంటి మేము ఈ యొక్క జూన్ మాసంలో ఈ మొదటి పరిశుద్ధ దినమందున్నాయన ఎటు రీతిగా ప్రభోజన సంస్కారంలో పాల్గొనలు పొందుతున్నటువంటి సమయంలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ శ్రేష్ఠమైనటువంటి పరిశుద్ధ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. ఎవరైతే ఈ యొక్క ప్రభోజన సంస్కారంలో పాల్గొనలు పొందుతూ ఉన్నారో వారందరినీ ఏదో దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకొని మనం పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ప్రభోజన సంస్కారంలో పాల్గొనలు పొందుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలగచ్చేయు. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇలా యేసుప్రభువు సర్వించిన ప్రాముఖ్యమైనటువంటి మాట, ఈ లోకంలో మానవ జీవిత విధానంలో క్షయమైనటువంటి ఆహారం కొరకు మరి ఎంతగానో ప్రతి నరుడు కూడా ప్రయాసపడుతూ ఉంటాడు. అది ఈ లోక సంబంధమైనటువంటి ఆ జీవనాధారం కొరకునేటువంటి ఆహారంగా మనం చూడగలుగుతున్నాం. అది ఈ లోకం వరకే పరిమితమైనటువంటిది. కానీ అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడినట్లయితే అది ఈ లోకంలో ఆత్మీయంగా మనం బ్రతికించుచున్నది, అదే సమయంలో మనల్ని పరలోకంలోనికి కూడా అది ప్రవేశపెట్టుచున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అక్షయమైనటువంటి ఆహారము దేవుని యొక్క వాక్యము, మరి దేవుని యొక్క అంటే యేసు ప్రభువు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. ఎవరైతే వీటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారో, ఎవరైతే వీటిని పొందుకోవటానికి మరి నిత్యము పరితపిస్తూ ఉంటారో, వారు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని యొక్క రాజ్య వారసులుగా ఆయన సన్నిధానంలో ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి పిల్లల ప్రభోజన సంస్కారంలో ఆ బాలకులు పొందేటువంటి సమయంలో ఒకసారి మనం పరిశీలించుకున్నాం. దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? క్షయమైనటువంటి ఆహారం కొరక, అక్షయమైనటువంటి ఆహారం కొరక. ఒకవేళ క్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నట్లయితే మన జీవితం ఈ లోకానికి పరిమితమైపోతూ ఉంటుంది. అదే అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ప్రయాసపడినట్లయితే దేవుని యొక్క వాక్యము, ప్రభువుని గురించేటువంటి ఆయన శరీరము, ఆయన రక్తము మనల్ని పరలోకంలోనికి తీసుకుని వెళుతున్నది. కాబట్టి అక్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడేటువంటి బిడ్డలుగా మనం ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. అందులో తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రభు బలంలో మనం పాల్గొనలు పొందుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామ స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ బిడ్డలో ఉన్నటువంటి మేము నాయన ఇటు రీతిగా మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ ఉన్నాం, పరీక్షించుకుంటూ ఉన్నాం. ప్రభా, మా హృదయాలు మీకు తెలుసు నాయన. మా హృదయాల్లో తలంపులు పుట్టకమును పెరిగినటువంటి దేవుడు మీరు కావచ్చు నాయన. మా హృదయాంతరంగా మనన్నీ కూడా ప్రభా మీ దృష్టికి యోగికరమైనటువంటి రీతిలో ఉండటం నీ కొట్టునివ్వండి. మాలో ఏమైనటువంటి దోషములు ఉంటే వాటన్నింటిని తీసివేయచ్చు నాయన. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ రాజ్య వారసులుగా, నీ శరీరంలోనూ నీ రక్తంలోనూ ఏక్రీతులుగా అంటుకట్టబడేటువంటి భాగ్యాన్ని, అటు ధన్యతను, అటు యోగ్యతను నాకు, మాకు, మా అందరికీ కూడా మీరే అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల మరి ప్రభునటువంటి యేసు ప్రభువా తాను అప్పగింపుడు రాత్రి లేఖనాలను సెలవించిన రీతిలోనే తాను అప్పగింపుడు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాసులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. రొట్టె కొరకు మనం చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపాసక్తి సంపుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామస్తుతులు చెల్లిస్తున్నా. కలవల శిలువలో మా కొరకు, మా పాపముల కొరకు నలగొట్టబడినటువంటి మీ శరీరములకు సూచన అయినటువంటి ఈ రొట్టెని ప్రభు మేము స్వీకరించుకుని సిద్ధపడుతున్నటువంటి సమయంలో మీ సన్నిధి మాత్రం వచ్చాను. దీనిలో పాల్గొనలు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని
యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కూడా యేసు ప్రభు యొక్క శరీరంలో ఏ రీతిగా ఉండాలన్న ప్రార్థన పూర్వక మౌనంగా ఈ యొక్క రోజును ఆరగించినాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన కొత్త నిబంధన, మీరు దీనిలో ఇది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీన్ని చేయడని చెప్పాను. పాత్ర కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, కనుమరు శిరులు మా కొరకు మా పాపముల కొరకు ప్రోక్షింపబడినటువంటి పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి మీ రక్తములకు సూచన అయినటువంటి ఈ ద్రాక్షరసం మేము స్వీకరిస్తున్నటువంటి సమయం మీ సన్నిధిని తోడుగా ఉంచండి. దీనిలో పాల్గొని పొందుతున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రభుత్వ సంస్కార ఆరాధనలో పాల్గొనే పొందులకు కృప చెందిన ప్రభుని నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, మీరు మీ యొక్క గృహాల్లో ఎటు రీతిగా ప్రభుత్వ సంస్కారంలో పాల్గొనే పొంది ఉన్నారని ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నా. అందరూ త్వరలో వచ్చినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధులకు మా ప్రియ పరలోకుడు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ బిడ్డలమైనటువంటి మామూలను నీ శ్రేష్టమైనటువంటి కృపలో భద్రపరచి బలపరచి ఆయన నీ సన్నిధానంలో ప్రభా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యములను ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఆ విధంగానే ప్రభా ఈ ప్రీతిగా ఈ ప్రభుత్వ సంస్కార ఆరాధనలో పాల్గొనలు పొందుటకు కూడా నీ కృప ఇచ్చారు. నన్ను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభా, మరి నీ బిడ్డలమైనటువంటి మా కుటుంబాలు, మా సంఘ విశ్వాసులు కుటుంబాలు నాయన, మరి గృహాల్లో ఉండి ప్రభా ఇప్పటి వరకు నేను స్తుతించి ఉన్నారు, నేను ఆరాధించి ఉన్నారు. ఇదిగో నాయన, మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి నాయన, ఇదిగో ప్రభా మరి లాక్డౌన్ తీసివేయబడుచున్నటువంటి సమయాల్లో మరల మందిరాల్లో ప్రభా మరి ఆరాధనలు జరిగించుకోమని ప్రభుత్వంలో తీర్మానించినటువంటి సమయంలోనైనా ప్రభా మీ చిత్తమైతే ప్రభా మీ యొక్క కృపను బట్టి మీ ప్రేమను బట్టి మరల ఆ మందిరంలో ప్రభా నేను స్తుతించినప్పుడు నేను ఆరాధించినప్పుడు ఈ కృపనివ్వండి. దానికి అవసరమైనటువంటి సిద్ధపాటును మీరు అనుగ్రహించండి. ఇదిగోనైనా ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి బలాన్ని, ఆ శక్తిని, ఆరోగ్యంలో నీ కాపుతను, నీ భద్రతను మీరు అనుగ్రహించండి. ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. శరీరాల్లోనైనా ఏ బలహీనతలు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండకు నీ కృపనివ్వండి. ప్రత్యేకంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాయన ప్రస్తుతము ఈ కరోనా వైరస్ ప్రభావం అయినా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సమయంలోనైనా ఈ యొక్క వైరస్ ప్రభావాన్ని ప్రభావ మరి సంపూర్ణంగా మీరు నిర్మూలించడం వేడుకొని వచ్చి ఉన్నా. ఇదిగో ప్రభా మరలా
ప్రపంచం ప్రతి నరుడు కూడా నాయన మంచి ఆరోగ్యంతో తన జీవిత విధానాన్ని ముందుకు కొనసాగించడానికి నీ కృపను ఇవ్వండి. అన్నిటికన్నా ముఖ్యంగా నీ అందరి భయభక్తులతో ప్రతి నరుడు జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ రోజు ప్రతి క్రైస్తవుని కూడా మీరు దీవించండి, ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, మా సంఘమును మా సంఘాలని కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రపంచంలోని నాయకులను, మా దేశ నాయకులను, ప్రభు మీరు పరిపాలించినటువంటి ప్రతి నాయకులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వైద్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రజలకు సేవ చేయించినటువంటి ఆ ప్రతి నరుని కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని వేడుకోవచ్చు. మరి ప్రాముఖ్యంగా ప్రభు నేను చెప్పమైతే మరి యొక్క పర్యాయమని రీతిగా నీ ప్రతిబడులతో శ్రేష్టమైనటువంటి జీవకు వాక్యాలను పంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని, అప్పటి వరకు మీ మేలులతోనూ మీ దీవులతోనూ మీ ఆశీర్వాదాలతో నీకు నడిపించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందును మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకునే గాక, నీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరిన గాక, మా ఆనందన ఆహారం నేను మాకు దయచేయి, మా ఇళ్ళ మేము క్షమించిన ప్రకారం వారిని క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దోషము తప్పించము, రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమి, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము, దేవుని మందలో కూడి దేవుని స్తుతించిన ప్రతి ఒక్కరికి, గృహాల్లో ఉండి దేవుని నామాన్ని కొనియాడినటువంటి ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ద్వారా అందరైతే దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు వారందరికీ కూడా సదాకాలము దేవుని యొక్క దీవుల ఆశీర్వాదములు నిత్యము తోడేమి నడిపించుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా అందరికీ మరి యొక్క పర్యాయము దేవుని యొక్క నామంలో వందనాలు తెలియజేస్తూ దేవుని చిత్తమైతే మరి యొక్క పర్యాయ రీతిగా మనమందరము దేవుని స్తుతించి దేవుని కనపరిచే భాగ్యాన్ని దేవుడు మెండుగా మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించిన గాక, ఆమేన్.